హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదాస్ లండన్ వ్లాగ్. నేను మీ గోదా కొలన్ సింహన్ అండి. ఇవాళ ఎపిసోడ్ ఎంత ఎమోషనల్గా ఎండ్ అయిందంటే, ఆ బేబీస్తో రెండు రోజుల నుంచి వాళ్లకున్న అనుబంధం కాకుండా మనం కూడా వాళ్ళతో పాటు జర్నీ చేసి, ఆ బేబీస్ మధ్య మధ్యలో డైపర్ మార్చండి, ఆకలేస్తుంది, అది ఇది, వాళ్ళ నవ్వులు, ఆ బేబీస్ నవ్వులు, ఆ బేబీ ఏడుపులు, అవన్నీ వింటూ మనం కూడా దాంట్లోకే వెళ్ళిపోయి మనం కూడా వాళ్ళతో జర్నీ చేసి కంటెస్టెంట్స్తో, ఆ బేబీస్తో ఇవాళ బేబీని మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలంటే చాలా అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో వాళ్ళతో పాటు నేను కూడా అంతే ఎమోషనల్గా ఫీల్ అయ్యా. అయ్యో, రెండు రోజుల నుంచి ఎంత క్యూట్గా ఇల్లంతా క్యూట్ 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 వాయిస్లతో, వాళ్ళ ఏడుపులతో, నవ్వులతో, ఆ బిగ్ బాస్ ఏమో డైపర్ మార్చండి, ఆకలేస్తుంది, ఫుడ్ పెట్టండి, ఆకలేస్తుంది, ఏడుస్తున్నారు అని చెప్పేసి అట్లీస్ట్ ఇలాగ చేస్తూ చేస్తూ మనం ఆ రోహిత్ అండ్ మెరీనాని అట్లీస్ట్ కొంచెం చూడగలిగాం. మిగతా టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు అసలు, ఎందుకంటే కనబడి కూడా కనబడట్లేరు టాస్క్ల పరంగా అయితే. సో అట్లీస్ట్ ఆ బేబీస్తో కొంచెం బిగ్ బాస్ వాళ్ళని కూడా కొంచెము వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సో బేబీతో ఆడేటట్టు చేసేటట్టు చేశారు ఇవాళ. సో అలా ఎమోషనల్గా నడిచింది లాస్ట్లో. బట్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఫైటింగ్లు, ఆర్గ్యుమెంట్లు, మళ్ళీ యాజ్ యూజువల్ ఏడుపులు, నవ్వులు, ఫన్నీలు అన్నీ జరిగాయండి. ఏమేమి జరిగాయో వాళ్ళు చూద్దాం. రాత్రి శ్రీహాన్, అసలు శ్రీహాన్ అయితే ఫుల్ క్యూట్గా ఒక చిన్న బేబీ కాల్ లాంటి చిన్న దొరికింది, సరే అని చెప్పేసి ఒక టవల్కో దేనికో పెట్టేసి ఆ బేబీ కాలు పైన పెట్టేస్తాడు. ఎవరైనా బేబీ అనుకోవచ్చు కదా, దాచేసుకున్నారు ఎవరు అని చెప్పేసి. అలాగ ఫనీ టాస్క్, ఫనీ థింగ్స్ శ్రీహాన్ కూడా చేశారు. శ్రీహాన్ ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ బయటకు వస్తుంటే ఇంకా బాగుంటుంది శ్రీహాన్, మేము వి వాంట్ టు సీ యూ మోర్ అండ్ మోర్, నీ క్యూట్ స్మైల్, స్వీట్ స్మైల్, సో మేము అవి మిస్ అయిపోతున్నాయి, ఇంకా ఎక్కువ చూడాలని మేము అనుకుంటున్నాము. అండ్ టాప్ ఆఫ్ దట్ ఆ గీతు ఎవరిని పడుకోనిలే బాబోయ్, అసలు ఎవరంటే ఎవరు పడుకోలే. గీతు అయితే మస్తు వాళ్ళది దొబ్బేసి వీళ్ళది దొబ్బేసి లాస్ట్ ఫోన్లో పెట్టేసి బేబీస్ని, సో తను పడుకోలే, ఎవరిని పడుకోనిలే. బట్ ఆమె మాత్రం చాలా స్మార్ట్ ప్లే చేసింది, చూసారా, తన టాయిని స్టోర్ రూమ్లో దాచేసి బట్టలు దల బేబీకున్న ఆమె పేరు మీద డ్రెస్సెస్ కూడా, డ్రెస్ కూడా తీసేసి దాచేసుకొని చాలా స్మార్ట్గా ప్లే చేసింది. బట్ రేవంత్ ఉన్నాడు కదా మన రేవంత్, సో ఆయన ఊరుకుంటారా, సో అస్సలు ఊరుకోరు. తలదన్నే వాళ్ళు ఉంటే, ఐ మీన్ తాడిని తన్నే వాళ్ళు ఉంటే తలదన్నే వాళ్ళు అన్నట్టు. సో తనేమో చాలా జాగ్రత్తగా సేఫ్గా లోపల స్టోర్ రూమ్లో తన బేబీని పెట్టుకుంటే, రేవంత్ పొద్దున వచ్చేసి చక్కగా దాన్ని తీసుకెళ్ళి ఆస్టన్ ఫౌండ్లో పెట్టేశారు. సో ఐఎమ్ సో సో హ్యాపీ. గీతు నువ్వు స్మార్టే, కరెక్టే, చాలా బాగా ఆడుతున్నావు, అలాగే ఆడాలి. బట్ నీకంటే స్మార్ట్గా రేవంత్ ఇంకా ముందున్నారు, ఇంకా ఫాస్ట్ ఉన్నారు, అర్థమైందా? సో అఫ్ కోర్స్ నీ ఎఫర్ట్స్ కూడా కమెండబులే, అందరినీ నిద్రపోనీకొని చేసినందుకు. సో ఆ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు. బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టి రింగ్లో కింగ్ అని చెప్పేసి ఆ టాస్క్ పెట్టి పుష్ చేయాలన్నమాట, రింగ్లోంచి బయటికి పుష్ చేయాలి. ఎవరైతే పుష్ చేసి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెస్టెంట్స్ పార్టిసిపెంట్స్ అవుతారు అని చెప్పేసి. సో ఆ రింగ్లో చూసినట్టయితే ఫైమా అండ్ ఆరోహి వాళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. పాపం ఫైమా ఎన్నిసార్లు పడిందో, ఇంకా పడి పడి తన స్ట్రెంత్ అంతా అయిపోయి తను పడి. సో చాలా ఎఫర్ట్ అయితే పెట్టింది ఫైమా, బట్ పాపం ఇంకా నిలదొక్కోలేకపోయింది. అండ్ మరి చూడాలి ఏంటి అంటే, తను దాంతో కాకుండా తన చేతితో నెట్టేస్తుంది అంట రింగ్ నుంచి బయటికి. సో శిష్యుడు డూ దాట్, చేతులు అవి యూజ్ చేయకూడదు, వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఉంది దాంతోనే చేయాలి, నెట్టాలి. సో అలాగా కాకుండా తను చేత్తో నెట్టిందని చెప్పేసి రేవంత్ అని డిస్క్వాలిఫై చేశారు. సో మీ అందరికి ఎవరికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్లో రాసి పెట్టండి. సో నాకైతే అఫ్కోర్స్ యా, ఐ మీన్ ఎన్నోసార్లు వార్న్ కూడా చేశారు, చెయ్యి యూజ్ చేయొద్దు, చెయ్యి యూజ్ చేయొద్దు అని, అయినా ఫైమా యూజ్ చేసింది, అందుకని తను డిస్క్వాలిఫై చేసేస్తే చూద్దాం మరి, తనేమో బాగా ఎడ్ చేస్తుంది పాపం. సో ఇంత కష్టపడి ఆడాను, ఇన్నిసార్లు నేను పడ్డాను, అన్ని చేశానని, బట్ ఏం చేస్తాం, టాస్క్ అలాగే ఉంటుంది. అండ్ యా, ఫేర్ ఎనఫ్. సో ఆ తర్వాత అర్జున్ ఏంటి నీ స్ట్రెంత్ ఏది, ఫుల్గా ఎక్సర్సైజ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ముగ్గురు అమ్మాయిల ముందు నీ స్ట్రెంత్ చూపించలేకపోయావా, లేకపోతే కావాలని నువ్వు ఫోన్లో ఎందుకులే అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చావో తెలీదు, బట్ ముగ్గురు అమ్మాయిలు మస్తుగా పుష్ చేసి నిన్ను బయట పంపించేశారు. సో అది ఫన్నీగా అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, యా సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా. సో అర్జున్ కూడా అవుట్ అయిపోయారు దాంట్లోంచి. ఇంకా మిగిలింది ఆరోహి, ఆరోహిని కూడా అవుట్ చేసేస్తారు ఇనాయ అండ్ కీర్తి కలిసి. సో ఆ కీర్తి అండ్ ఇనాయ, సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు తను జస్ట్
నిలబడుతుందంతే. వెనక నుంచి నాయో పుష్ చేసి దట్స్ మై గేమ్ స్ట్రాటజీ అని చెప్పేసి. సో బట్ యా రేవంత్ ఏమో లేదు లేదు తను ఇంకా కూర్చుంది నిలబడి ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ట్రై చేద్దామని పాపం తనకేమో కీర్తికి ఇక్కడ దెబ్బ తగిలేసి సో తను షీ సెడ్ ఐ కాంట్ ప్లే ఎనీ మోర్ అని చెప్పేసి దెన్ ఇనాయాని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఈ మధ్యలో ఏమైంది, ఈ తనుంది కదా కీర్తికి దెబ్బ తగిలి తనేదో బాధలో ఉంటే మీరు చూసారా వెనక నుంచి అభినయ్య ఫైమాదో ఎవరితో డాల్ దొబ్బేసి లాస్ట్ ఫోన్ లో పెట్టేసింది. పక్కన పాప ఈ అమ్మాయి బాధలో ఉంటే తను వెళ్ళిపోయి బొమ్మని దొబ్బేసేసి లాస్ట్ ఫోన్ లో పెట్టేసింది తను. సో అఫ్ కోర్స్ అట్లా కూడా ఉంటుందన్నమాట, అంతే కదా గేమ్ అంటే మరి. సో అలాగా ఫైనల్లీ గెలిచింది టాస్క్ లో ఎవరు అంటే ఇనాయా. సో వెల్ డన్ ఇనాయా, చాలా బాగా ఆడావు, నీ స్ట్రాటజీ స్ట్రెంగ్త్ చాలా ఉంది, వెల్ డన్, అంతే ఉండాలి మరి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో గేమ్ ఏంటి, ఐస్ క్రీమ్ కావాలా. సో యా ఐస్ క్రీమ్ గేమ్, ఆ షేప్ ఆ కలర్స్ ఏమేమైతే ఐస్ క్రీమ్ కోన్లో పెట్టాలా అవి స్క్రీన్ మీద చూపిస్తారు, అప్పుడు వెళ్ళి అది పెట్టాలన్నమాట. సో దాంట్లో ఎవరెవరు ఉన్నారు, రాజ్, షానీ, సూర్య, రోహిత్, శ్రీహాన్ ఐదుగురు ఉన్నారు. సో దాంట్లో ఈసారి రాజ్ కూడా చాలా బాగా ఆడారు, రోహిత్ కూడా కొంచెం అఫ్ కోర్స్ యా రోహిత్ కమాన్ యూ కెన్ డూ దట్ అన్నట్టు సో బాగానే ఆడాడు, బట్ ఇంకా ఆడితే ఇంకా బాగుండేది. సో ఈ ఐస్ క్రీమ్లో లెవెల్స్ నడిచాయి ఐస్ క్రీమ్ గేమ్లో. సో లెవెల్స్లో ఫైనలీ గెలిచింది రాజ్ అండ్ ఇంకా రాజు సూర్య గెలిచారు ఈ రౌండ్లో ఈ ఐస్ క్రీమ్ దాంట్లో. సో అందరు కలిపి ఇప్పుడు నలుగురు కంటెస్టెంట్స్ అయ్యారు. చంటి గుర్తుందా, నిన్న తను ఆడిన దాంట్లో చంటి విన్నర్ అయ్యారు, ఆ సింబల్స్ పెట్టే దాంట్లో అన్నమాట. సో చంటి, ఇనాయా, రాజ్, సూర్య, సో వీళ్ళు నలుగురు ఇప్పుడు కెప్టెన్సీ కంటెస్టెంట్స్ అన్నమాట. సో వీళ్ళు నలుగురు సెలెక్ట్ అయ్యారు, చూద్దాం రేపు ఉంటుంది మోస్ట్లీ, ఇది మోస్ట్లీ రేపు ఉంటుంది అనుకుంటా. సో చూద్దాము. సో ఇవాళ చాలా అంటే చాలా బాగా జరిగింది ఫైమో ఎమోషన్స్, కొంచెము తను లూజ్ అయింది గేమ్ అని చెప్పేసి. సో అంత బాగానే ఉంది, కానీ వాళ్ళు గీతది అన్నీ చూసారా, గీత ఎంత స్మార్ట్గా తన టాయ్ తీసేసుకొని ఎవరిది బాలాదిత్యత్ తీసేసుకొని ఒకసారి ఇవ్వు ఎలాగూ నేను కామెడీ చేస్తా అని చెప్పి తీసుకొని హ్యాపీగా బట్టల్లో దాచింది కదా తన టాయ్వి. సో తన డాల్వి, ఆ డాల్ బట్టలు ఆమె పేరున్నది ఆదిత్య, దానికి వేసేసి ఇది నాది అనుకుని తిరిగింది. ఆదిత్య నీ బొమ్మ, ఆదిత్య అన్న నీ బొమ్మ అక్కడ లాస్ట్ ఫోన్లో ఉంది, నాది నా దగ్గర ఉంది, చూడు నా పేరు అని చెప్పేసి. అప్పుడు శ్రీ సత్య వాళ్ళు అంటారు, నీ బట్టలు వేరే వాళ్ళు వేసుకుంటే వాళ్ళు అయిపోతారా, అంటే చంటి అన్నాడు నీ టీషర్ట్ నేను వేసుకుంటే నేను ఆదిత్యని అయిపోతానా, కాదు కదా. సో అలాగే ఇది కూడా సో ఏం కాదు అని చెప్పేసి. గీతు నువ్వు మస్తు ఆడుతున్నావు అబ్బా, కానీ నీకంటే బాగా రేవంత్ ఆడుతున్నాడు, ఎందుకంటే నేను రేవంత్ ఫ్యాన్ అయిపోయాను అంతే. సో ఇవాళ కాల్ దెబ్బతో కూడా బాగా చాలా బాగా ఆడాడు రేవంత్, వెల్ డన్ ఎవ్రీ వన్, చాలా బాగా ఆడారు. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ ఈవినింగ్, గుడ్ బై.